శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః. మన భారతదేశంలో మనం పుట్టడమే అత్యంత అదృష్టకరమైనటువంటి విషయం. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. జన్మల్లోకెల్లా మానవ జన్మ చాలా 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 విశేషమైనటువంటిది. అందులోనూ ఇతర దేశస్థులు, ఇతర మతస్థులు కూడా మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలని, మన హిందూ ధర్మాన్ని పొగిడేటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఒక సంస్కృతి సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం. అది ఎందువల్ల వచ్చింది? రాముడు నడయాడిన భూమి కాబట్టి, కృష్ణుడు గీత చెప్పినటువంటి భూమి కాబట్టి, సత్యహరిశ్చంద్రుడు పుట్టినటువంటి స్థలం కాబట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఎందరో మహానుభావులు, భగవంతుడు సాక్షాత్ మానవ స్వరూపంలో జన్మ ఎత్తి మనల్ని అందరినీ కూడా తరింపజేయడానికి కావలసినటువంటి విధానాన్ని తెలిపినటువంటి పుణ్యభూమి, కర్మభూమి మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా మత విద్వేషణతో అణిగిపోయి అరాచకత్వాలకు గురైపోయినటువంటి మన ధర్మం రామాయణం అంటాం. రామాయణం అంటే రాముడు నడయాడినటువంటి ఒక దారి. అజనము అంటే దారి, రాముడు చూపినటువంటి దారి. అలాంటి రామమందిరాన్ని అయోధ్యలో నిర్మించారు. మహోన్నతంగా, మహాద్భుతంగా, సుందరంగా శిల్పాలతో ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇటీవల జనవరి 22వ తారీఖు రామ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేతంగా ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుపబడుతుంది. ఆ రోజున ఈ యొక్క సందర్భంగా రాముల వారికి పూజ చేసినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మన భారతీయులందరికీ రావాలి. శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు అందరికీ అందాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో అయోధ్యలో రాముల వారికి పూజ చేసినటువంటి అక్షతలు, మంత్రాక్షతలు ఏవైతే ఉన్నాయో అవి మన భారతదేశం అంతటా పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్క కాలనీకి, ప్రతి ఒక్క నగరానికి, ప్రతి ఒక్క పట్టణానికి పంపిస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా పంపిస్తున్నారు. అది ఎలా అంటే, ఒక కాలనీలో ఉండేటువంటి రామమందిరం కావచ్చు, హనుమత్ మందిరం కావచ్చు, ఆ మందిరంలో ఒక కలశాన్ని తీసుకుని వస్తున్నారు. ఆ కలశంలో ఉండేటువంటి అక్షతలు మొత్తం ఆ మందిరంలో ఉంచి రోజు కొద్దిగా తీసుకొని ఆ కాలనీ వాసులు మరికొన్ని అక్షతల్లో కలుపుకొని ఈ అక్షతలంతా కూడా ఇంటింటికి పంచేటువంటి ఒక సత్కార్యాన్ని, సత్సంకల్పాన్ని చేశారు మన భారతీయులు. ఈ యొక్క సంకల్పంలో ప్రతి ఒక్కరింటికి రామాక్షతలు వస్తున్నాయి. నిజంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ అక్షతలు మనదాకా, మన ఇంటిదాకా వస్తున్నాయంటే నిజంగా వారి సంకల్పం, వారి కృషికి రెండు చేతులెత్తి నమస్కరించాలి. దివ్య మహోన్నతమైనటువంటి కార్యక్రమం అది. ఈ అక్షతను మీ ఇంటికి వచ్చేసరికి మీరు చక్కగా శుభ్రంగా స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు కట్టుకొని కొద్దిగా బియ్యం తీసుకోండి. ఒక చిన్న గిన్నెలో, బౌల్లో, దాంట్లో పసుపు వేసి ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ వేసి అక్షతలు శుభ్రంగా మంచిగా కలిపి పెట్టుకోండి. మీ ఇంటికి ఈ రామాక్షతలు ఎప్పుడైతే వస్తున్నాయో ఈ అక్షతలు కూడా దాంట్లో వేస్తారు. మీరు కలుపుకున్నటువంటి అక్షతల్లో వేసి ఉంచుతారు. అవన్నీ కూడా భద్రంగా దేవుడి దగ్గర కానీ, చక్కగా బీరువాలో కానీ ఓ పక్కన భద్రంగా పెట్టుకోండి. 22వ తారీఖు మనందరి పూర్వజన్మ సుకృతం అయోధ్యలో రామ మందిరంలో హనుమత లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత శ్రీ సీతారామచంద్రస్వామి వారి ప్రతిష్టా మహోత్సవం జరిగేటువంటి రోజు జనవరి 22వ తారీఖు. ఆ రోజు అక్కడ ప్రతిష్టా మహోత్సవ సమయంలో అందరూ చేతులెత్తి నమస్కరించి చెబుతున్న అందరికీ, ప్రతి ఒక్కరూ కూడాను ఇంట్లో 5 దీపాలు చక్కగా ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ 5 దీపాలు వెలిగించి పెట్టండి. ఆ రామాక్షతలు స్వామివారి పటం ముందు పెట్టండి. ప్రతిష్టా మహోత్సవం జరిగిన తరువాత ఆ యొక్క సీతారామచంద్రస్వామి వారికి అవకాశం ఉంటే అష్టోత్తరం పూజ చేసుకోండి. ఆంజనేయ స్వామి వారికి పూజ చేయండి. సీతామ్మవారికి, లక్ష్మణస్వామి వారికి కూడా పూజ చేసుకొని కొద్దిగా పానకం, కొద్దిగా పెసరపప్పుతో తయారు చేసినటువంటి వడపప్పు, ఒక అవకాశం ఉంటే కొబ్బరికాయ,
కొట్టి నైవేద్యం పెట్టి ఆ రామాక్షతలు దివ్యాక్షతలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా శిరస్సును కొద్ది కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత అక్షతలు మిగులుతాయి కదా, అవి తీసి పక్కన దాచిపెట్టుకోండి. దాచిపెట్టుకొని మీరు ఏ కార్యం కోసమైతే సంకల్పం చేసుకొని బయటికి వెళ్తున్నారో, అది ఉద్యోగం కావచ్చు, సంపాదన కావచ్చు, వ్యాపారం కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి విద్యా విషయాలు కావచ్చు, లేదా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వివాహం చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పం కావచ్చు, ఏ వ్యవహారానికైనా ఏ సంకల్పానికైనా సరే మీరు బయటికి వెళ్ళేటప్పుడు సీతారామచంద్రస్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, అయ్యా మా సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అయ్యేట్టు చూడవయ్యా అని చెప్పి సీతారామచంద్రస్వామి వారికి నమస్కరించుకొని మనస్ఫూర్తిగా ఆ అక్షతలు రెండు శిరస్సును దాల్చుకొని వెళ్ళండి. తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి పని దిగ్విజయంగా నిర్విఘ్నంగా చక్కగా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఇది ఒక్కరు ప్రతి ఒక్కరూ కూడాను పాటించండి. తప్పనిసరిగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి అనుగ్రహానికి పాత్రులై మనం తరిద్దాం. ఈ అదృష్టం నిజంగా చెప్పాలి అంటే అయోధ్యలో, అంటే అయోధ్య అంటేనే రాముల వారు వెళ్ళినటువంటి రాజ్యం, అయోధ్యలో రామప్రతిష్ఠ జరిగేటువంటి ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి దృశ్యాన్ని చూసేటువంటి అదృష్టం నిజంగా అందరికీ రాదండి. అలాంటి అదృష్టం మనకు కలుగుతోంది, చాలా ఆనందించండి. సీతారామచంద్రస్వామి వారిని చేతులెత్తి జోడించండి, వారి అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.